Hi friends, welcome back to my channel. Munchin Dantlu. Iroje em chestunnanante attakai tomato murda curry chestunnanandi chusaru kada attakai nenu naadu pettukunanu chinna mukkalu cut chesi water lo vesunnamandi alage onions tomatalu pachimirakayalu cut chesi munchukunanandi dan taatu salt ఇది మసాలా కారవండి అదే అప్పుడు చూడండి పాత రోజుల్లో చేసుకునేవారు కదండి ఎండు మిరపకాయలు ధనియాలు పసుపు జీలకర్ర ఆవాలు గరం మసాలా సామాను మెంతులు ఇవన్నీ కలిపి నేను మసాలా కారం చేసుకుంటానండి ఇంట్లో ఆ కారాన్ని ఇప్పుడు ధనియాల కారం ధనియాల కూర అదే అటకాయ కూర కూడా ఉపయోగిస్తున్నానండి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి కూర కమ్ లెట్స్ గో వెయిట్ చేయండి ముందుగా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేశానండి ఆన్ చేశానండి పాన్ హీట్ అవ్వాలండి దెన్ తర్వాత నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను చూసారా ఆయిల్ వేసుకుంటున్నాను అట్టకాయ కదండి కొంచెం ఆయిల్ పడుతదండి అట్టకాయ కొంచెం ఆయిల్ పట్టడండి వేసుకున్నాము ఇది వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి ఇది వేగిన తర్వాత పోపు గింజలు దెన్ తర్వాత ఆనియన్స్ ఆవా చూడండి చటపట మంటున్నాయి కదండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకోవాలండి ముందుగా చూసారా బాగా కలపాలండి కలిపిన తర్వాత ముందుగా బాగా వేసుకోవాలండి వేసుకోవాలండి దాని తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను బాగా వేసిన తర్వాత మీకు ఏ కర్రీ అయినా అండి వెజిటబుల్ అవని ఏ కర్రీ అవనా అండి ఉల్లిపాయలు మనకు గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేసుకుంటే కూర చాలా టేస్టీగా చక్కగా ముద్దగా వస్తుందండి లేకపోతే ఉల్లిపాయలు వేగకపోతే అండి అదే కొంచెం నోటికి తగ్గుతుంటుంటుంది కదండి అందువల్ల గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం వేసుకోండి ఒక్క రెండు నిమిషాలండి చూసారు కదండి మా మమ్మీ ఎలా చెప్పారు ఇంట్లో ఒకసారి లేదండి ఏ కర్రీ అండి ఏ కర్రీ అంటే ఆనియన్స్ బాగా వేసుకోవాలి ఏంటండి ఇది సింపుల్ ఈజీ ఏం కాదండి ఇదే సింపుల్ కష్టం కాదండి ఈజీ చాలా ఈజీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు సరేనండి దాని తర్వాత టమాటా వేసుకుందాం బాగా వేసిన తర్వాత బాగా వేసానండి టమాటాలు వేసుకున్నాము టమాటాలు అండి కొంచెం మనం సాల్ట్ వేసి కొంచెం మగ్గించుకుంటే మనకి గ్రేవీ వస్తుంది కదండి కొంచెం నేను సాల్ట్ వేస్తున్నానండి కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు అండి సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు దండా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టాలండి మూత పెట్టిన తర్వాత ముందుగా బాగా వస్తాయండి ఇంకండి పెట్టామండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ ఉండండి చూసారు కదండి టమాటా బాగా ముక్కిన తర్వాత దాని తర్వాత కారం వేసుకున్నాం దాని తర్వాత ముందుగా ఈ అట్టకాయ ఉంది కదండి అట్టకాయలో నేను నాటు పెట్టేసుకున్నాను చూసారు కదా కట్ చేసుకున్న నాటు పెట్టేసుకున్నాను నాటు పెట్టేసుకున్న తర్వాత దీనిలో వేసుకోవాలండి చూసారా ఇలా వేసుకున్నామండి ఈజీగా అండి అట్టకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఇంకా ఒకసారి ట్రై చేయండి మర్చిపోకండి లేదంటే అట్టకాయ అంటే బజ్జీ చేసుకుంటే ఏమేమి బజ్జీ చేసుకుంటే చాలా బాగుంటాయండి సింపుల్గా స్నాక్స్ రెసిపీ బాగుంటాయండి చూసారు కదండి నేను ఏం చేశానంటే అట్టకాయలో తక్కువ తీసేసుకొని కట్ చేసుకో అట్టకాయలో ఆయిల్ వేసేసుకోవాలండి అట్టకాయ అట్టలో చేసేసుకుని కట్ చేసుకుంటే మీకు చీయ అందకూడదు ఏం అందకూడదు అండి చూసారా అసలు ఏం అందకూడలేదండి చూసారా నా చీయ
షార్ప్ ఏం లేవండి, చూసారా ఎంత వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి, బాగా కలిపి తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. రండి, చూసారు కదండి నేను లాగా కలుపుకుంటున్నాను. కలిపేసిన తర్వాత చూసారా ఈరోజు నాన్ వెజ్ ఓన్లీ వెజ్ అండి. ఆన్ ట్యూస్డే అని కదండి, నన్ను ఎలా చేసుకున్నారండి దీపావళి క్రాకర్స్ ఎలా చేసుకున్నారండి? నేను బాగానే చేసుకున్నానండి, బాగానే చేసుకున్నానండి. రేపు మీకు రేపు బీట్రూట్ రైస్ ఎలా చేయాలో, పిల్లలు స్కూల్ ఎలాగా పెట్టారో అన్నీ చెప్తానండి. రేపు ఈవినింగ్ ఎలాగంటే మనంగా బీట్రూట్ రైస్ ఎలా చేయాలి ఏంటో మీకు చూపిస్తున్నాను. ముందుగా కలుపుకేసుకున్నాను కదండి, మా మమ్మీ చెప్పారు కదా కారం, అది మసాలా కారం కాదండి, ధాన్యాలు అవి ఏం కదా, అవి కారం వేసుకున్నానండి. ముందుగా కారం వేసుకున్న తర్వాత కలిపేసుకుని మొత్తంగా ముందుగా వాటర్ వేసుకున్నానండి. చూసారు కదా, నేను పసుపు కానీ ధనియాలు కానీ జింజర్ కానీ పేస్ట్ కానీ ఏమైనా ఆనియన్స్ టమాటాలు కారం సాల్ట్ అంటండి ఇవే. ఇంకా ఒకసారి ట్రై చేయండి, చూసారా. దాని తర్వాత వాటర్ వేసేసుకున్నాము. వాటర్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి నేను వాటర్ వేసుకున్నాను, వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మీకు కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేసుకుంటే మీ ఇష్టం, ఎలా వేసుకోవచ్చు పర్వాలేదండి. నేను కొంచెం వేసుకున్నాను, కొంచెం ఉరుకుతుందండి. చూసారా నేను వాటర్ వేసాను. నేను ఏమైనాండి పసుపు కానీ ధనియాలు కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఏమైనాండి పసుపు కానీ ఏమైనా ఏమైనాండి పసుపు కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాండి, జీర పౌడర్ వేసుకున్నాండి. ఈజీ అండి, మా మమ్మీ ఎలా చెప్పారో అలాగే. చూసారా లోకం పెట్టుకుంటే బాగుంటాయండి. కొంచెం మీరు సాల్ట్ వేసి చూసుకోండి, లేదంటే చెప్పుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. సరేనండి, చూసారు అక్కడ ఇది కొంచెం ఒక 15 మినిట్స్ పట్టు మీకు బాగానే వస్తుందండి కర్రీస్. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి బాగానే కలిపేసాను. మా మమ్మీ చెప్పారు కదా ఫస్ట్ ఆయిల్ వేసాను, ఆవాలు వేసాను, ఆనియన్స్ టమాటాలు పచ్చిమిరకాయలు, దాని తర్వాత అట్టకాయ పీసెస్ ఉన్నాయి కదండి మొక్కలు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత టమాటా బాగా ముగ్గిన తర్వాత మూట పెట్టేసి కొంచెం ముద్ద అవుతే అప్పుడు కారం సాల్ట్ వేసుకుని కలిపేసుకుని వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా తెచ్చు. సరేనండి, ఇది ఇంకా ట్రై చేయండి. చూసారు కదా సెంటర్ లాగా ట్రై చేయండి. ఓకేనండి, ఇలా కొంచెం కలుపుకోవచ్చు. ఎందుకంటే మన చపాతి తింటాం కదండి, ఆలు కర్రీ చేస్తాం, మనం ఏం వేస్తాం ఆవాళ్ళు ఆనియన్స్ టమాటాలు ఆలు ముద్దం చేసి పప్పులు వేస్తాం కదా, కారం సాల్ట్ వాటర్ వేస్తాం కదా, అలా కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీకు ఒకసారి తే చూడండి సరిపోయింది చెప్పకుండా అంటే మళ్ళీ సాల్ట్ వేయాలి అని అనుకోండి. చూసారు కదా నేను కొంచెం కలుపుకున్నాను, ఎందుకంటే మా మామ మా మామ కోసం చేస్తున్నానండి. చూసారు అక్కడ కొంచెం కలుపుకుంటున్నాను, చూసారా ఆయిల్ పైకి వస్తుంది,
ఆయిల్ ఇంకా రాలేదండి, చూసారు కదా. ఇంట్లో ఒకసారి ట్రై చెయ్యండి, చూసారా చూసారా ఆయిల్ పైకి వస్తుందండి. ఓకేనండి, సరేనండి. మీకు దించితే మీరు చెప్తాం. ఓకేనండి, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ టు హిజ్ ఛానల్. బాయ్ అండి. ఈరోజు మర్చిపోకండి, ఈరోజు ఎవ్రీడే ట్యూస్డే అట్టకాయ కొనండి. కొన్న తర్వాత మీరు అట్టకాయ చిక్ చెప్తానండి. అట్టకాయ మనం తొక్క తీసేస్తాం, పేర్లతోనే తొక్క తీసేస్తాం. తొక్క తీసినప్పుడు ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ ఉంది అట్టకాయ అట్లా చేసేయండి. చేసినప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అట్టకాయ మొక్కలు కోసుకున్నాం కదండి, నేను ఆ మొక్కలు వేసుకోవాలండి. ఆ మొక్కలు వేసుకుంటే మీరు చెప్పండి, మీరు చెప్పారు కానీ మీరు చేస్తున్నారు. ఓకేనండి, ఓకేనండి. బాయ్ అండి. ఈరోజు దించేసినప్పుడు మీకు చూపిస్తాం. సరేనండి, కొంచెం కొంచెం ఉడుతుందండి, ఉడుతుంది చూసారా. ఇది కొంచెం కొంచెం ఉడుతుంది, కొంచెం మూట పెట్టేస్తే అవుతుందండి, చూసారు ఇక్కడ. బాయ్ అండి, చూసారండి, చూసారు కదండి అది ఎలా చేశాను. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మర్చిపోకండి. కామెంట్స్ పెట్టాలి, లైక్ షేర్ సబ్స్క్రైబర్ ఫ్యూచర్ ఛానల్. బాయ్ అండి.